మూడు గంటలకు మిగిలిన ఆరు జతలకు ప్రదర్శన ప్రారంభమవుతుంది. మూడు గంటల నుంచి ఆంజనేయ స్వామి ఆశ్రయంతో గంటపల్లి మహేశ్వర రెడ్డి గారు పావం గ్రామ కొత్తకోట మండలం వలపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రమండి ఏ యొక్క జత చిరునామా వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏ యొక్క చట్ట చిరునామా లైన్ పొట్టి అడ్డచ్చు కావాలి చూసుకోవాలి మేము మరతి రౌండ్ 250 అడుగుల దూరాన్ని 50 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మరతి స్థలానికి 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఈ చట్ట చిరునామా శ్రీని సాయి నన్ను కానగపంట రాజశేఖర రెడ్డి గారు దర్శి మండలం సిద్ధంగా ఉండాలి. Hey!
ఆయన దూరంగా ఉన్నాడు కొద్దిగా. ఆయన వెనక్కి ఉండాలి, బయలుదేరావాడు నాలుగో చెప్పవాడు. సిడీ సాయి నంది బిల్డింగ్ సెంటర్ గానిగపేట రాజశేఖర రెడ్డి గారు దర్శి దర్శి మండల ప్రకాశం జిల్లా మీ యొక్క దట్ట రెడీగా రావాలి. ఉండేవాళ్ళు లైన్ పూర్తిగా టచ్ కావాలి, గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఐదు రెండు 1251 దూరాన్ని 6:10 సెకన్లో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థలానికి 20 సెకన్లు ముందంజలో ఉన్నాయి, 20 సెకన్లు ముందంజలు కొనసాగుతున్నాయి. గంటపల్లి మహేశ్వర రెడ్డి గారు పాలెం గ్రామం కొత్తకోట మండలం మునపర్తి జిల్లా వద్ద పోటీలో ఉన్నాయా. అంతరించిపోతున్న పంజంలో పాల్గొన్నటువంటి ఆ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కసారి అందరం కూడా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరు కర్తారత్వరులతో రైతు సోదరులందరినీ మరీ మరీ అభినందించాల్సిందిగా కోరుతున్నా. వారు కేవలం ఇక్కడ ఏదో వచ్చే ప్రైజ్ కోసం కాదు, వాళ్ళు ఆ భోగ జీవాలని పోషించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలకి తీసుకొచ్చి ముందంజలు కొనసాగుతున్నాయి. గంటపల్లి మహేశ్వర రెడ్డి గారు పాలెం గ్రామం కొత్తకోట మండలం వనపర్తి జిల్లా వద్ద పోటీలో ఉన్నాయా. క్రమేణా మన దేశీయ ఆవులు దేశీ సంపదంతా నశించిపోతా ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించి మన దేశీ ఆవులతో దేశీ ఎద్దులతో వ్యవసాయాన్ని మన పూర్వీకులు చేసుకోవాలి చేసిస్తే మళ్ళా పాడి పంటలు గానిగపేట రాజశేఖర రెడ్డి గారు దర్శి దర్శి మండల ప్రకాశం జిల్లా వద్ద రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వ వైభవం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రైతు కూడా సాధ్యమైనంత వరకు కనీసం ఒక ఆవునైనా సాగి వీటి సంతానాన్ని అభివృద్ది చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం మన వాళ్ళు మళ్ళా ప్రభుత్వం వారు కూడా ప్రోత్సహిస్తున్నారు. దాన్ని గమనించి ఆవుల్ని ఎద్దుల్ని పోషించేటువంటి వెనకటి మన పెద్దల యొక్క విధానాన్ని మళ్ళా పాటించకపోతే మన పొలాలు పండవు, ఇక పూర్తిగా ఇప్పటికే నాశనం అయిపోయాయి. ముందంజలు కొనసాగుతున్నాయి. గంటపల్లి మహేశ్వర రెడ్డి గారు పాలెం గ్రామం కొత్తకోట మండలం మునపర్తి జిల్లా వద్ద పోటీలో ఉన్నాయా. క్రమశిక్షణ పాటించాలి, తోకలు తగలరాదు, కొరత పడవరాదు, రన్నింగ్ చేత దెబ్బరాదండి. కమిటీ వారు చూసుకోవాలి. కొండయ్య గారు, దేశంలో అనేక రకమైనటువంటి జాతులు ఆవులు ఉన్నాయి, అయినా మన ఒంగోలు జాతి పశువులు చాలా బలిష్ట జాతి, అందమైనటువంటి జాతి. ఈ జాతి 10 నిమిషాలు ఉన్నది, మీకు సమయం 10 నిమిషాలు. కొంటపల్లి మహేశ్వర రెడ్డి గారు పాలెం గ్రామం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏ చట్ట చిరునామా. ఒంగోలు జాతి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి జాతి అన్నమాట. పెద్ద బయటకు వచ్చినాక తెలియదు
ఎవరైనా సరే ఏ జట్టు అయినా కూడా క్రమశిక్షణ పాటించాలా?
సమానంగా కొనసాగుతున్నాయి, సమానంగా కొనసాగుతున్నాయి. మెజార్టీ భగ్గులు మీరు వందల స్థలంలో కొనసాగాలని ఇక చివరికి వచ్చి తిరిగి ఆరు లాగాలి. ఇక చివరికి క్రమశిక్షణ పాటించారు. కరోసా పడవరాదు, కోతలు పట్టరాదు, చేత చెప్పరాదండి. మీకు ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. ఇక చివరికి రావాలి, తిరగాలి, ఆరు అడుగుల దూరాన్ని ఇవ్వాలి. మూడవదటగా శ్రీ పింఛపల్లి ఆంజనేయ స్వామి ఆశ్రమం పెంటపల్లి నరేశ్వర రెడ్డి గారు వారి గ్రామం భద్రకోట మండలం గడపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంగా ఉండగా వారికి ఇచ్చిన సమయం పూర్తయ్యేసరికి 3000